మరి అంబటి రాంబాబు గారి కోపం వచ్చేసరికి మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఈ గెజెట్ ని రద్దు చేయమని చెప్పి మేము సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పి చెప్పారు. అర్థం కాదు ఏంటంటే, అనునిత్యం పెద్దలు కేసీఆర్ గారు కానీ, యువకులు తారక రామారావు గారు ఎప్పుడు బీజేపీని నిందిస్తూ ఉంటారు, కానీ వారికి అనుకూలంగానే మరి ప్రధానమంత్రి గారు మరి ఎందుకంటే ఉన్నదైతే తగ్గించడం, ఎంతో కొంత పెరుగుద్ది, ఎంత పెరిగితే ఆంధ్రాకి అంత బొక్క. సో కాబట్టి బొక్క ఫర్ ఆంధ్ర పక్క, ఎక్స్ట్రా ఫర్ తెలంగాణ పక్క. సో కాబట్టి మనకి ఎంతో కొంత నష్టమే తప్ప ఈ నిర్ణయం వల్ల లాభం ఉండదు అనేది స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత మరొప్పుడు రాంబాబు గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి గెజెట్ ని కొట్టేయండి అని అడిగేంత సాహసం చేస్తారా? స్టేట్మెంట్ ఇచ్చారు సార్, ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు, సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవుతాము, కేంద్రం అట్లానే చేస్తారు, మాకు మా వాటా ఎట్లా ఇస్తారా? అలాగే అసలు అప్పుడు ఒకరేమో మరి కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడేమో, ఈయనైతే సొంత పుత్రుడనే కదా అందరూ అనుకునేది, మరి ఆయన ఇచ్చే బిల్డప్లు కూడా అలాగే ఉంటాయి. మరి సొంత పుత్రుడికి ఇంత అన్యాయం చేయటం, సొంత పుత్రుడికి ఏమిపోయింది? ఆయన ఆస్తులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. సో సొంత పుత్రుడికి వచ్చిన నష్టం ఏమి లేదు, రేపో మాపో హైదరాబాద్ వెళ్ళవలసిన వ్యక్తే కాబట్టి ఆయనకు వచ్చిన నష్టం లేదు. ఇది ఊరికే పైకి కుట్టుట్టి ఫైట్ అయినా మరి ఈయనకి కూడా తెలంగాణకే మంచి చేయాలని ఉందా నాకు తెలియదు. బట్ నేమ్ సైడ్కి రాంబాబు గారు వెళ్ళినా ఏముంటుంది? అందులో 811 మీ రాష్ట్రానికి ఇచ్చాం, మీ రాష్ట్రం విడిపోయింది. సో విడిపోయినప్పుడు ఎలా పంచాలో ఆ ట్రిబ్యునల్, ఇంకో సంవత్సరం గడువు ఉంది ఆ ట్రిబ్యునల్కి, ఆ సంవత్సరం గడువులోగా ఇది కూడా తేల్చండి అని చెప్పి చెప్పారు. సో తగు తీర్చడానికే ఇదేస్తే, మా తగు తీర్చడానికి వీలు లేదని సుప్రీంకోర్టుకి వెళ్తే పని చూసుకే అంటారు. సరే, ఏదో ప్లేడర్ గారికి 1 కోటి రూపాయలు 2 కోట్లు ఫీజులు అయితే దక్కుతాయి, అంత మించి ఉపయోగం ఉండదు. ఏదైనా మరి ఆ పోలవరాన్ని మరి ఈయన రివర్స్ ఇంజనీరింగ్ అని రాష్ట్రానికి మొత్తం పెద్ద హోల్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కట్నీ ఏమో కొట్టుకుపోతున్నాయి, కొట్టుకుపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటారు, బాగుంటే మేమే కట్టే ఉంటారు. మరి ఇదేంటో ఆ లాజిక్ ఏంటో మనకు అర్థం కాదు. ఆ పోలవరం సక్రమంగా కట్టి ఆ ఏదో రివర్స్ టెండర్ లేకుండా పని కానిచ్చుంటే మరి ఈ పాటికి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయ్యేది. ఇప్పుడు తగుదరమ్మ అంట, ఇప్పుడేమంటున్నారంటే మరి ఇప్పుడు తెలంగాణ వారు కూడా ఏదైతే మిగులు జలాలు మామూలుగా మనకి కిందన్న రాష్ట్రానికే రావాలి, అంటే ఆంధ్రప్రదేశే ఇప్పుడు కింద ఉంది కాబట్టి మిగులు జలాలు మనకే, ఎందుకంటే వరద వచ్చింది అనుకోండి ఆ వరద నష్టం అంతా మనకే కదా. సో అలాగే మనం ఏదన్నా ఆ వరదకి నీరు పోకుండా మనం రక్షించుకోగలిగితే ఆ వాటర్ని, ఆ వాటర్ని మరి చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఆ రివర్స్ వాటర్ కృష్ణానికి తీసుకురావడానికి పట్టిసేమ కట్టారు. సో ఏదన్నా ఒక 70-80 టీఎంసీల వాటర్ మనం ఇటు తీసుకొచ్చి స్టెబిలైజ్ చేయగలిగితే ఇప్పుడు అదుగో అదుగో మిగులు జలం 80 వాడేవు కాబట్టి అందులో 30-35 మేము ఆ పైనుంచే మేము లాగేస్తామని చెప్పి మరి వారు అందులో కూడా మిగులు జలాల్లో కూడా మాకు వాటా కావాలని అడుగుతున్నారు. మరి మిగులు జలాల్లో అంటే ఇక్కడ ప్రాజెక్ట్ కట్టి పంపులెట్టి మనం తోడేసుకుంటే, మనం ఖర్చు పెట్టి పంపులెట్టి తోడుకున్న దానికి సమానంగా మరి అక్కడ వారు తోడుకుంటామని చెప్పి అదొక కొత్త ప్రతిపాదన. మరి దీనికి ఏం లేదు, ముఖ్యమంత్రి గారు విమానంకి వెళ్ళిపోయాడు, రాంబాబు గారు సుప్రీంకోర్టుకి వెళ్తాడు, ఆయన ఢిల్లీ వస్తాడు. సో మళ్ళీ ఆ హీరో రెమ్యునరేషన్ ఎంత, హీరో రెమ్యునరేషన్ ఎంత అని
ఒక గంటలోనో అరగంటలోనో సమావేశం ముగించి వెళ్ళిపోతారు. అంతకుమించి జరిగేది ఏమీ ఉండదు. మరి ఎప్పుడు ఈ నీటి సమస్యకి ఎప్పుడు వస్తుంది సొల్యూషన్? అప్పట్లో మిత్రులు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్రం విభజిస్తే నీటి గురించి నీటి యుద్ధాలు జరుగుతాయి, చాలా క్రైసిస్ వస్తుందని చెప్పి చాలా ముందు చూపుతూ మరి ఆయన చెప్పాడు. మరి ఫైనల్ గా ఈ నీటి సమస్యకి సొల్యూషన్ ఒకటి రెండు రాష్ట్రాలు కలిసిపోతాయని చెప్పి ప్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అయితే చెప్పలేదు కదా. ఏమో ఏదైనా జరగవచ్చు, చూద్దాం. కానీ నాకు చాలా బాధ అనిపించిన అంశం ఏంటంటే, మరి సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసిన తెల్లారే అర్ధరాత్రి మామూలుగా గెజెట్ లో డే టైం వస్తాయి కానీ ఇలా అర్ధరాత్రి 1 గంటకి గెజెట్ ముఖ్యమంత్రి గారు నిద్రలో ఉండగా గెజెట్ ఇచ్చేయటం ఇది చాలా షాక్. ఎందుకంటే సొంత పుత్రుడు సొంత పుత్రుడు అన్న వార్తలను నమ్మి ఏదో పెద్ద సినిమా ఉందని చెప్పి అనుకుంటే ఇక్కడ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ లేదు బేహ అంటాం. మరి 16 నిమిషాల పాటే అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇచ్చి మందలించటం, ఇటు చూస్తే ఈ గెజెట్ ఇమీడియట్ గా రావటం, మరేదో కొంచెం తేడా కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. అవసరమైతే మళ్లీ వెంటనే విమానంలో ఇక్కడికి వచ్చేసి ఘనంగా మా ఎంపీలు స్వాగతం కూడా చేస్తారు.